మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ ఆదివారాన్ని మరింత చక్కగా మార్చడానికి ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేశాను. అయితే ఇవాల్టి కథ మేధా యుద్ధం. కొన్ని యుద్ధాలు కంటతడి పెట్టిస్తే, కొన్ని యుద్ధాలు హాస్యాన్ని పంచుతాయి. అలాంటిదే ఇవాల్టి మన కథ. చాలా కాలం క్రింద వైదేహ అనే రాజు మిథిలా నగరాన్ని పరిపాలించేవాడు. ఓ రోజు రాత్రి అతనికి ఒక వింత కలొచ్చింది. రాజ్మహల్ గోడకన్నా పెద్దగా ఉన్న నాలుగు దూలాలు అగ్నిలో దహనమవుతున్నట్లు, ఆ మంటల మధ్య నుండి ఒక చిన్ని జ్వాల అంతకంతకు పెరిగి మిన్నంటినట్టు కనబడింది. అప్పుడు మన మహారాజు ఉలిక్కిపడి లేచి ఇదిగో ఇలా అనుకున్నాడు. అయ్యో భగవంతుడా, ఏంటి కళ? ఈ విషయాన్ని ఖచ్చితంగా మా ఆస్థాన చతుర్ పండితులకి చెప్పాలి. వైదేహ మహారాజు గారికి, వైదేహ మహారాజు గారికి. సేనక పండితవర్య, మాకు వచ్చిన కళకు ఏదైనా అర్థం ఉందా? మీ కళలో కనిపించిన నాలుగు దూలాలు మీ ఆస్థాన పండితులమైన మేము పుక్కూస్ పండితులు, గవిందులు మరియు దేవిందులు. ఆ ప్రకాశవంతమైన జ్వాల ఇంకా జన్మించని అద్భుతమైన జ్ఞానంతో కూడిన ఓ ఆత్మది, మా నలుగురిని మించినది. మరి ఆ గొప్ప వ్యక్తి జననం ఎప్పుడు జరుగుతుంది? మీ కళను బట్టి ఆ పవిత్ర ఆత్మ ఇప్పటికే ఓ తల్లి గర్భం నందు ఉన్నాడు. ఇంతకీ మరి ఆ సేనకుడు చెప్పింది నిజమైందా? అసలు ఆ తర్వాత ఏం జరుగుంటుంది తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం మన కథ పేరు మేధా యుద్ధం. మిథిలా నగరం మహారాజుకు వచ్చిన కళకు ఒక తాత్పర్యముందని, ఒక పవిత్ర ఆత్మ జన్మిస్తాడని ఆస్థాన పండితుడు మహారాజుకు చెప్పాడు. అది నిజమే అయింది. ఎక్కడో దూరాన యవమజ్జుక అనే ఊర్లో శ్రీవర్ధన సుమనాదేవి దంపతులకు ప్రకాశవంతమైన ఒక బిడ్డ జన్మించాడు. బౌద్ధ గురువైనటువంటి బోధిసత్వ ఆ బాలుడి రూపంలో జన్మించాడట. మరప్పుడు శ్రీవర్ధన ఆ బాలుడు చూసి ఏమన్నాడంటే, ఆహా, దైవత్వం కూడిన తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు దేవి మన పుత్రుడు. హా, బిడ్డ గుప్పిట్లో ఏదో ఉంది దేవి. ఏది, నన్ను చూడనివ్వండి. అరే, ఇది కేవలం చెక్క ముక్క మాత్రమే తండ్రి. ఈ చెక్క ముక్కలో ఎన్నో అంతులేని జబ్బులకు వైద్యం చేయగల గుణం ఉంది. ఇది అందరి కోసం వాడండి. ఆశ్చర్యం, ఇంత చిన్న బాలుడు మాట్లాడడం ఏంటి, ఇవన్నీ చెప్పడం ఏంటి? గత 7 వర్షాలుగా తీవ్రమైన తలనొప్పితో మేం బాధపడుతున్నాం. ఈసారి ఈ ఔషధం వాడి చూద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమం మా తలకు రాస్తాం. హా, తలనొప్పి మాయం, అద్భుతం. ఈ ఔషధాన్ని నీళ్లతో కలిపి అంతులేని జబ్బుల బారిన పడిన వారికి పంచుదాం. రండమ్మా, రండి, ఈ ఔషధ నీరు తాగండి. అలా రోజురోజుకి ఔషధ నీరు గురించి ఊరూరా తెలిసి ఎందరో వచ్చిపోయేవారు. పైగా జబ్బులు కూడా తగ్గేవి. ఈ ఔషధాన్ని భువికి తీసుకొచ్చిన ఆ చిన్నారిని దీవిస్తూ అందరూ ఎంతో ఆనందంగా తిరిగి వెళ్లేవారు. మరి ఇంతకీ ఈ విషయం రాజు వరకు చేరిందా తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధా యుద్ధం. పుడుతూనే తనతో పాటు ఒక ఔషధాన్ని చెక్క రూపంలో తీసుకొచ్చాడు శ్రీవర్ధన మరియు సుగుణాదేవుల కుమారుడు. ఆ ఔషధం ఎందరివో జబ్బులను నయం చేసింది. ఈలోపు కుమారుడికి నామకరణం చేసే సమయం రాని వచ్చింది. అప్పుడు శ్రీవర్ధనుడు ఇలా అన్నాడు. మామూలుగా అయితే కుటుంబంలోని పెద్ద కుమారుడికి వారి తాత పేరు కలిసొచ్చేలా పెట్టాలి. జననంతోనే అద్భుతమైన ఔషధాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఈ పద్ధతిని వదిలి మన పుత్రునికి మహా ఔషధ కుమారుడు అనే పేరు పెడదాం. అలా పేరు పెట్టారు. మహా ఔషధ కుమారుడు పెరిగి పెద్దయ్యాడు కూడా. అతనితో పాటే అతని జ్ఞాన పరిజ్ఞానాలు కూడా పెరిగాయి. 7 ఏళ్ల వయసులో ఓ రోజు
తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా అతని స్నేహితుడొకడు ఇదిగో ఇలా అన్నాడు. ఔషధ, ఈరోజు వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు, ఇక ఇంట్లోనే ఆడుకోవాలనుకుంటా మనం. ఎలాగో త్వరలో రాబోయే వర్షాకాలంలో వీధులన్నీ జలమయం, మనం ఇక ఇంట్లో ఆడుకోక తప్పదులే పదా. అవసరం లేదు, మనం మన కోసం వర్షాలు తట్టుకునేలా ఓ ఆట స్థలం నిర్మించుకుందాం. మన తల్లిదండ్రులని ఇందుకు డబ్బు సాయం చేయమని అడుగుదాం. మీ శిల్పకారులని ఇక్కడికి ఎందుకు పిలిచామంటే మా పిల్లలకి ఆట స్థలము, ఇల్లు లేని వారికి ఇల్లు, యాత్రికులకు యాచకులకు సేదతీరు సత్రాలు, రచ్చబండ వంటివి కట్టాలి. ఇదిగో వాటి నమూనాలు ఇలా ఉండాలి. ఇలా ఉన్న పలంగా నమూనాలను కూడా ఇసుకలో గీచి చూపించాడు. ఔషధ కుమారుడు ఆధ్వర్యంలో శిల్పకారులు ఎంతో సుందరంగా అన్నిటినీ తయారు చేశారు. తమ మధ్య ఏ ఇబ్బంది వచ్చినా యవమచ్చుక ప్రజలు అతని దగ్గరికే వెళ్లేవారు. మరి రాజు వరకు ఈ విషయాన్ని ఎవరు చేర్చారు తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. చిన్న వయసులోనే అద్భుతాలను ప్రదర్శించడం మొదలుపెట్టాడు ఔషధ కుమారుడు. ఇదిలా ఉండగా ఓ రోజు ఒక విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను తీర్చడానికి అతనే వెళ్ళాడు. మర్యాదగా నా బిడ్డనివ్వు. తను నా బిడ్డ, నీ బిడ్డ కాదు. ఏం కాదు, చూసావా, నా బిడ్డ నా చేతికి వచ్చాడు నీ దగ్గర నుండి. నేను ఇతని తల్లిని. ఆగు, లేదు, నువ్వు అసలు తల్లివే కాదు. ఆ పసివాడిని అతని తల్లికిచ్చేయి. నువ్వు గట్టిగా లాగే ప్రయత్నంలో ఎక్కడ బిడ్డకు దెబ్బ తగులుతుందో అని ఆ బాధలో నీకిచ్చేసింది. ఆమె అసలైన తల్లి. నాయనా, చిట్టి తండ్రి, నా వద్దకు చేరావా? ఇదిలా ఉండగా మరోపక్క మిథిలా మహారాజు, ఏళ్లు గడుస్తున్నాయి, నా కలలో వచ్చిన ఆ అద్భుత బాలుడు ఎక్కడున్నాడో అని తెలుసుకుని రమ్మని ఆస్థాన పండితుడైనటువంటి సేనకుణ్ణి పంపారు. ఆయన ఎన్నో ఊర్లు తిరిగి తూర్పు దిశగా యవమధ్యకు చేరాడు. అక్కడికి చేరుకున్న సైనికుడు ఏమనుకుంటున్నాడంటే, ఇంత అద్భుతమైన కట్టడాలు ఎవరు కట్టించుంటారు? ఓ, ఇదా శ్రీవర్ధన కుమారుడు ఔషధుడు. ఇలా కట్టాలంటే ఆ పెద్ద మనిషి ఎంతో గొప్ప అభ్యాసం చేసే ఉంటాడు కదా. ఆహా, లేదండి, అతను 7 ఏళ్ల బాలుడు. 7 ఏళ్ల బాలుడా? అయితే వెంటనే విషయాన్ని రాజుగారికి చేరవేయాలి. వర్తగా ఇట్రా, ఇది తీసుకెళ్ళు. అయ్యా మహారాజా, యవమజ్జకులో ఉన్న 7 ఏళ్ల ఔషధ కుమారుడే మీరు కలగన్న బాలుడని మంత్రి సేనకులు వర్తమానం పంపారు. అది విన్న మహారాజు మరి ఏ సమాధానం చెప్పాడు తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. మహారాజుకి కలలో కనపడిన జ్వాల ఔషధ కుమారుడేమోనని అనుమానంతో పండితులు రాజ్మహల్కు వర్తమానాన్ని పంపించారు. రాయబారి మహారాజుతో ఏమన్నాడంటే, మహారాజా, మీరు వెతుకుతున్న ఆ చిన్నారి పేరే ఔషధ కుమార్. అతడు యవమధ్యక గ్రామంలో ఉన్నాడని సేనక పండితులు వర్తమానం పంపించారు. 8 ఏళ్ల క్రితం కన్నాను నేను ఆ కల. ఆ ఔషధ కుమారుణ్ణి మిథిలా నగరానికి ఆహ్వానిద్దాం. మీరేమంటారు పుక్కుస్ పండితులు గారు? ఒకవేళ ఆ బుడతడిక్కడికి వస్తే తన జ్ఞానం తెలివితేటలు ఉపయోగించి మమ్మల్ని మించిపోతాడేమో. మహారాజా, నాకెందుకో ఇది సరైన నిర్ణయం కాదనిపిస్తుంది. మరి కొంత సమయం వేచి చూస్తే మంచిదేమో. మీరు చెప్పింది సబబుగానే ఉంది. ఓయి వర్తక, వెళ్ళి సేనక పండిత వర్యులకు తెలియజేయండి మరికొన్ని రోజులు ఆ ఔషధ కుమారుని గురించి తెలుసుకోమని. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే మాకు తెలియపరచమని చెప్పండి. ఇలా మరోమారు కూడా ఔషధ కుమారుని గొప్పతనం గురించి వర్తమానం పంపిస్తే పుక్కూస్ పండితులు ఔషధ కుమారుడు వస్తే తమ పదవులకు ఎక్కడ కష్టం వస్తుందో అని, మహారాజుకి మాకింకా అతనిపై నమ్మకం కుదరలేదు అనే చెప్తూ ఉండేవాడు. దీంతో ఒకసారి సైనికుడు తనే దగ్గరుండి ఔషధ కుమారుణ్ణి గమనించాలి అని అనుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈ ఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా ఏడుస్తున్నావు? నీకో కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.
మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. ఔషధ కుమారుడి యొక్క యుక్తి ప్రయోక్తలు తెలుసుకోవడానికి సైనకుడు యవమజ్జక ఊరిలోనే ఉంటూ అతన్ని కనిపెట్టసాగాడు. ఇంతలో ఒకరోజు ఒక సమస్య వచ్చి పడింది. ఓ దొంగ, మీరే వినండి. ఆహా, ఈ పశువులు ఎంత అందంగా ఆరోగ్యంగా ఉన్నాయి. వీటిని అమ్మితే నాకు తగిన డబ్బు దొక్కుతుంది. వీటి యజమాని ఏడి? ఓ, నిద్రిస్తున్నాడా? పడుకుంటే పోయినట్టే అని తెలియదేమో ఇడికి పాపం. అయి, నా పశువులు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీవా? అబద్ధాల కోరువు నువ్వు, అవి నావి. అవునా? అయితే పద, ఔషధ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇవి ఎవరియో తెలుసుకుందాం. ఏం జరిగింది? ఈ పశువులేమో నావి, ఇతనేమో వచ్చి నావి అంటున్నాడు. నేనేమో వీటిని మినువులు, బియ్యం, లడ్డూలు అన్నీ పెట్టి ప్రేమగా పెంచాను. ఇతని వల్ల అవేవి అవ్వవు. అవును స్వామి, నేను పేదవాణ్ణి, సాధారణమైన పశువుల మేత పెట్టే పెంచాను. సరే, ఈ పశువులు ఎవరివో నేను ఇప్పుడే తెలుస్తాను. మిత్రులారా, కొన్ని ఆవా ఆకులు నూరి పశువులకు తినిపించండి. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ పేడలో మినుములు, బార్లీలు ఉండాలి. కానీ అవేవి లేవు, నీవు అబద్ధం చెప్పావు. ఈ పశువులు అతనివే, తీసుకువెళ్ళండి మీరు. ధన్యవాదాలు ఔషధ కుమారా. అలా ఔషధ కుమారుడు వచ్చిన ప్రతి సమస్యని తీర్చేవాడు. ఇదంతా చూసిన సైనిక పండితులు మహారాజుకి వర్తమానం పంపుంటాడంటారా? అసలేం జరిగిందో నేను చెప్తాను కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. ఔషధ కుమార్ యొక్క మేధస్సు, తెలివితేటలు, సమస్య పరిజ్ఞానం గురించి ఇప్పటికి 7 సార్లు మన మహారాజుకి వర్తమానం అందింది. అయితే ఈసారి వచ్చిన వర్తమానం గురించి రాజ్మహల్లో ఉన్న పుకూస్ పండితులు ఇదిగో ఇలా అన్నారు. మహారాజా, ఇవేమీ పెద్ద గొప్ప పనులేమీ కావు. ఇది ఎవరైనా చెప్పగలుగుతారు. ఔషధ కుమారుడేమీ గొప్పవాడు కాదు. ఇప్పటికీ 7 సార్లు అతని మేధస్సు రుజువైనా ఇంకా సరిపోలేదంటున్నారు మా ఆస్థాన పండితులు. అయితే ఈసారి మేమే ఔషధ కుమారుణ్ణి పరీక్షిస్తాం. ఎవరక్కడ? వెంటనే ఒక దట్టమైన మొక్క నుండి కాండం వేరు చేసి స్తూపమాకారంలో తయారు చేసి తీసుకురండి. ఇప్పుడు ఎవరూ కూడా కాండం ఎటువైపుందో కనిపెట్టలేరు. వెంటనే దీన్ని ఔషధ కుమారుణ్ణి ఇంటికి చేర్చండి. మా ప్రశ్నకు బదులివ్వమని చెప్పండి. అయ్యా శ్రీవర్ధన, మిథిలా రాజ్యపు మహారాజు దీన్ని మీకు పంపారు. దీనికి వేరు ఎటువైపో, కాండము ఎటువైపో గుర్తించమన్నారు. రెండు వైపులు ఒకేలా ఉన్నాయి, ఎలా గుర్తించగలుగుతాం? తండ్రి, నన్ను ప్రయత్నించమంటారా? మరి ఔషధ కుమారుడి యొక్క ప్రయత్నం ఫలించిందా? తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం, ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. ఔషధ కుమారుడి యొక్క తెలివితేటల్ని పరీక్షించాలి అన్న ఉద్దేశంతో మిథిలా మహారాజు ఒక సమస్యను స్థూపం రూపంలో అతని ఇంటికి పంపించాడు. దానికి వేరు ఎటువైపు, కాండం ఎటువైపు అని అతన్ని గుర్తించమని చెప్పారు. అప్పుడు ఔషధ కుమారుడు ఆ వస్తువుకి మధ్యలో ఒక తాడు కట్టి దాన్ని సగం వరకు నీళ్లలో ముంచాడు. అప్పుడు మన ఔషధ కుమారుడికి ఆ సమస్యకి జవాబు దొరికింది. రాజు పంపించిన రాయబారితో ఇదిగో ఇలా అన్నాడు. ఏదైనా మొక్కకి వేరు భాగం బరువుగా, మిగతాది తేలికగా ఉంటుంది. ఇదిగో ఇటు చూడండి, నేను ఈ త్రాడుతో ఇలా సగభాగాన్ని నీటిలో ముంచగా ఒకవైపు నీటిలో మునిగింది, మరోవైపు నీటిపై తేలి ఆడుతుంది. కావున నీటిలో మునిగిన వైపు వేరు, తేలి ఆడేవైపు కాండం. భలా ఔషధ, భలా. ఈ విషయాన్ని మేము వెంటనే మహారాజు గారి వద్దకు చేర్చేదము. మహారాజా, మహారాజా, ఔషధ కుమారుడు మీరడిగిన సమస్యకు సమాధానం పంపాడు. ఆహా, అతని మేధస్సు అమోఘం. అయినచో ఈసారి చివరగా మరో సమస్యని పూరించమని అడుగుదాం. అలా రాజు మరో సమస్యని పంపించాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఆస్థాన పండితులు దీన్ని అడ్డుకున్నారా?
తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం మన కథాభరణంలోని కథ మేధా యుద్ధం. అయితే చివరిగా మరో సమస్యని పూరించమని ఔషధ కుమారుడికి మహారాజు ఒక సమస్యని పంపుదామనుకునే లోపే అక్కడే ఆయనతో పాటు రాజమహల్లో ఉన్న పుక్కూస్ పండితుడు ఇదిగో ఇలా అన్నాడు. మహారాజా, మీరు తొందరపడుతున్నారేమో అని నా అభిప్రాయం. అందుకేగా ఈసారి మిమ్మల్ని స్వయంగా అక్కడికి పంపుతున్నాం పుక్కూస్ పండితుల వారు. శ్రీవర్ధన గారు, మా పేరు పుకూస్ పండితులు. మిథిలా మహారాజు వారు మీ వద్దకు ఓ సహాయం కోరి మమ్మల్ని పంపారు. ఆహా, ఏమి నా భాగ్యము, చెప్పండి మహానుభావ. మహారాజు వద్ద ఉన్న త్రాడు తెగిపోయింది, మీ వద్ద నుండి తీసుకురమ్మన్నారు. అది సాధారణమైన త్రాడు కాదు, దాన్ని ఇసుకతో తయారు చేశారు, అలాంటిదే కావాలన్నారు. హా, ఇసుకతో చేసిన త్రాడా? ఇదెలా సాధ్యం? నాకు సాధ్యమవుతుంది, కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఆ త్రాడు ఎంత మందంగా ఉండాలి తెలీదు, కాబట్టి మీరొకసారి దాని నమూనా చూపిస్తే వెంటనే అటువంటిది చేసిస్తాను. తప్పకుండా, మహారాజుల వారికి ఈ విషయాన్ని నివేదిస్తాం. ఈ బుడతడు నా పదవి పైన కన్నేసినట్టున్నాడే, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏదోలా చేసి మహారాజు గారు ఇతన్ని రాజమహల్కి పిలవకుండా చేయాలి. రండి పుక్కూస్ పంతులు వారు, మిమ్మల్ని చూడగానే అర్థమవుతుంది ఔషధ కుమారుడు అసామాన్యుడని. కానీ మహారాజా, అతడేం పెద్ద? మరి మన మహారాజు ఈసారి కూడా పుక్కూస్ పండితుల వారి మాటలు గొప్పగా ఆదరించి ఆహ్వానించిన మమ్మల్ని అగౌరవపరిచావు ఔషధ కుమారా. నీ తండ్రిని ఆసనంపై నుండి లేపావు, ఇది ఎంత మాత్రమో ఆమోదనీయము కాదు. ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం మన కథాభరణంలోని కథ మేధాయుద్ధం. ఎన్నిసార్లు మన ఔషధ కుమారుని యొక్క ఔన్నత్యం మేధ అందరి ముందు నిరూపించబడినా, పుక్కూస్ పంతులు ఎప్పుడూ అడ్డు చెప్పడం కనిపెట్టిన మన మహారాజు అదిగో ఆయనతో ఇలా అన్నాడు. ఆ పండి పుక్కూస్ పంతులు వారు, మీరు ప్రతిసారి ఏవో కుంటిసాకులు చెప్తూనే ఉన్నారు, లాభం లేదు. గొప్ప పండితుడైన ఔషధ కుమారుణ్ణి రేపు ఉదయమే స్వయంగా మేము తీసుకుని వస్తాము. అలా మహారాజు తర్వాత రోజు ఉదయం తన గుర్రం మీద ఔషధ కుమారుడు నివసించే యవమచ్చక పట్టణానికి బయలుదేరారు. అయ్యో, ఏంటి వైపరీత్యం, గుర్రం కాలు కూడా విరిగిందే. అయ్యా పుక్కూస్ పంతులు వారా, చూసారా ఏం జరిగిందో? మహారాజా, ఇది ఎంత మాత్రమూ శుభసూచకం కాదు. మీరు ఆ ఔషధ కుమారుణ్ణి కలిసే కార్యక్రమాన్ని ఆపివేస్తే మంచిది, కావాలంటే పరీక్ష పెట్టండి. ఓ తప్పకుండా, రాయబారి ఇటు రమ్ము, ఇప్పుడు మీకు చెవిలో చెప్పింది ఔషధ కుమారుడితో చెప్పండి. తప్పకుండా మహారాజా. అయ్యా శ్రీవర్ధన, రాజుగారి గుర్రంకి దెబ్బ తగిలింది, అందుకుగాను మీ దగ్గర ఉన్న కంచెరగాడిదను కానీ దానికన్నా పెద్దను కానీ వెంటనే రాజమహల్కు పంపమన్నారు మహారాజుల వారు, మేం పోయి వస్తాం. ఏంటి, కంచెరగాడిద కానీ దాని పెద్ద కానీయా? అంటే కంచెరగాడిద కంటే పెద్దది అంటే దాని తండ్రే. మరో గాడిదను మహారాజుకు పంపాలా? ఏమిటి విడ్డూరం. మరి అక్కడే ఉన్న ఔషధ కుమారుడు ఇందులోని కిటుకు అర్థం చేసుకున్నాడా లేదా తెలుసుకుందాం కాసేపట్లో. వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈరోజు మన కథాభరణంలోని కథ మేధాయుద్ధం. చివరి ప్రయత్నంగా ఔషధ కుమారుని మేధస్సుకు ఒక పరీక్ష పెట్టిన మన మహారాజు కంచెరగాడిదను గాని దాని పెద్దను గాని పంపించమని రాయబారం పంపించాడు. అది విని అయోమయంలో ఉన్న తండ్రితో ఔషధ కుమారుడు ఇదిగో ఇలా అన్నాడు. తండ్రి, మీరు ఒత్తిడికి గురవ్వకండి, మహారాజుకు నిజంగా కావాల్సింది కంచెరగాడిద గాడిద కాదు, మీరు నేను.
కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ మేధాయుద్ధానికి ఒక తెర వేయక తప్పదు. దీనికి ఒక దారి ఉంది. మీరు ముందు సభకు వెళ్ళండి. మీ వెనుక ఒక గాడిదను తీసుకొని నేను వచ్చేదను. నన్ను ఆసీనులు కమ్మన్న సమయంలో మీరు లేచి నాకు చోటు ఇవ్వండి. నేను కూర్చుంటాను. ఎల్లప్పుడూ తల్లిదండ్రులు అంటే భక్తి శ్రద్ధలతో మెలిగే నీవు ఇలా అన్నావు అంటే దీని వెనక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. తప్పకుండా నాయన, మిథిలా నగరానికి మేము వెంటనే బయలుదేరుతాం. మహారాజుకు ప్రణామములు. నేను ఔషధ కుమారుడు తండ్రి శ్రీవర్ధనుడిని. రండి, ఆశీనులు కండి. నీ పుత్రుడేడి, రాలేదే? తను మా వెనకే వస్తున్నాడు. ఇదిగో రానే వచ్చాడు. మహారాజు గారికి ప్రణామాలు. స్వాగతం ఔషధ కుమారా, స్వాగతం. నీకు సరితూగే అర్హత కలిగిన ఆసనంపై కూర్చునవచ్చు. అలాగే మహారాజా. తండ్రి, మీరు లేస్తారా? రా కుమారా, రా కూర్చో అంటూ శ్రీవర్ధనుడు తను ఆసీనుడైనటువంటి ఆసనంపై పుత్రుణ్ణి కూర్చోపెట్టి తను లేచి పక్కన నిల్చున్నాడు. అది చూసి సభ మొత్తం నవ్వులు కుసుకుసలు. ఔషధ కుమారుడు తండ్రికి గౌరవం ఇవ్వలేదని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మరి రాజేమన్నాడో తెలుసా? చెప్తాను కాసేపట్లో, వింటూ ఉండండి మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఓలోలమ్మా, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు? నీకు ఒక కథ చెప్పనా? అనగనగనగా కథాభరణం ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు మీ మాధురితో కథాభరణం ఓన్లీ ఆన్ ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ఈ వారం కథాభరణంలోని కథ మేధాయుద్ధం. ఒక పథకం ప్రకారం ఔషధ కుమారుడు, అతని తండ్రి రాజసభకు వచ్చారు. ఔషధ కుమారుడు కోసం తన తండ్రి లేచి ఆసనాన్ని ఇచ్చాడు. అది చూసిన మహారాజు ఏమన్నాడంటే, నిన్ను ఎంతో గొప్పగా ఆదరించి ఆహ్వానించిన మమ్మల్ని అగౌరవపరిచావు ఔషధ కుమారా. నీ తండ్రిని ఆసనంపై నుండి లేపావు. ఇది ఎంతమాత్రమో ఆమోదనీయము కాదు. క్షమించండి మహారాజా, ఒక ప్రశ్నకి బదులివ్వండి. ఎల్లప్పుడూ తండ్రిని పుత్రుని కన్నా ఉన్నతంగా భావించే మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారు. గాడిద గొప్పదా, కంచెర గాడిద గొప్పదా? కంచెర గాడిదే గొప్పది. అది బలిష్టంగా ఉంటూ ఎంతటి బరువునైనా మోస్తుంది. అలా చూసుకున్నట్టయితే ఆ కంచెర గాడిదకు జన్మనిచ్చింది ఓ గాడిదే కదా. అలాగే కొన్నిసార్లు కొందరు పెద్దవారి కన్నా తెలివైన చిన్నవారే నయం ఆ రాజ్య సంక్షేమం కోసం. భలా ఔషధ కుమారా, భలా. మా చతుర్ పండితులకు సమానమైన నిన్ను కనుగొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీవర్ధన, మేము ఔషధ కుమారుణ్ణి మా బిడ్డగా దత్తత చేసుకోవాలనుకుంటున్నాం. మీకు సమ్మతమేనా? ఎందరో ప్రజల సఖ్యత కోసం మీరు చేస్తానన్న ఈ పని మాకు సమ్మతమే మహారాజా. మీరు ఎంతో గొప్పవారు శ్రీవర్ధన. యవమజ్జక గ్రామానికి అధికారిగా ఉంటూ అక్కడ ప్రజలని సుఖంగా ఏలండి. ఇదే మేము మీకిచ్చే భేటీ. అలా శ్రీవర్ధనుడు అతని కుమారుణ్ణి మహారాజుకు దత్తత ఇచ్చి తను యవమజ్జక గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అక్కడి నుండి మిథిలా రాజ్యం సుసంపన్నంగా సుభిక్షంగా వర్ధిల్లింది. ఇది ఈ వారం కథాభరణం. మళ్ళీ వచ్చేవారం ఒక చక్కటి కథతో మీ ముందుంటుంది మీ మాధురి. వింటూ ఉండండి ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం.